మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. సీతాపతి గారు చెన్నై నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని ఈమెయిల్ ద్వారా. పితృ దేవతల అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి? వారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వారి పేర్లని మన తరంలో తర్వాతి పిల్లలకి పెట్టడం ద్వారా. ఈనాటి కాలంలో పిల్లల పేర్లు పెట్టడంలో చింతపండు, అల్లం ఇలాంటి పేర్లు కూడా పెట్టేస్తున్నారు. కి క అని కూడా పెట్టేస్తున్నారండి. పూర్వకాలంలో గతించిన ఆ పితరుల పేర్లే మళ్ళీ పెట్టేటటువంటి వారు. ప్రతి ఇంటిలో కూడా సీతమ్మ, రామయ్యలు ఉండేటటువంటి వారు. వారి పేరు పెట్టి వారిని జ్ఞాపకం చేసుకోవడంతో అలాంటి గొప్ప తెలివితేటలు, దాన గుణాలు లేదా ప్రజా ప్రయోజనకరమైన పనులు చేసేటటువంటి వారు ఇలా మారతారు అనేటటువంటి ఆలోచనలు ఉండేవి. ఆంగ్ల సంస్కృతిలో కూడా మనం గమనించినట్లయితే ఎలిజబెత్ కానీ, జార్జ్ కానీ చూస్తే 4, 5, 6, 7 ఆ తరాల పేర్లు మళ్ళీ వచ్చేవిగా. కనుక పితరులకు సంబంధించి మనం ఎలాంటి పనులు చేయాలి అంటే వంశవృక్షం నిర్మాణం చేసుకోవాలి. ఏ ఇంటికి ఆ ఇంటికి విడివిడిగా ఒక వంశవృక్షం ఉంటుంది. ఆది మూల పురుషుడిగా ఈ తరం వరకు తరంలో ఉన్నటువంటి వారందరి పేర్లు సేకరించి తర్వాతి తరం వారైన చిన్నారి బాలబాలికలకు ఆ వంశవృక్ష చిత్రపటాన్ని సూచిస్తే మన ఇల్లు ఏది, మన ఇంట్లో ఎలాంటి వారు ఉండేవారు, వారు ఎలాంటి పనులు చేసేవారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఒంటరి కాదు, మన వెనుక ఇంతమంది ఉన్నారు అనేటటువంటి ఆలోచన సూక్ష్మ స్థితి నుంచి అలాగే విశ్వాంతరాల స్థితి వరకు ఎదిగే మానసిక వికాసానికి దోహదమవుతుంది. గతించిన పితరులకు కృతజ్ఞతాభిపూర్వకంగా వందన పురస్సరంగా తలచుకోవడం, వారి చిత్రపటాలు ఏవైనా ఉన్నాయట్లయితే శుభ్రపరిచి బొట్టు పెట్టి జ్ఞాపకం తెచ్చుకోవడం, పిల్లలకు వారిలో ఉండే గొప్పతనాన్ని వివరించడం ఇవి తప్పనిసరిగా చెయ్యాలి. ప్రతిరోజు అమ్మకు నాన్నకు నమస్కరించి బయటికి వెళితే విజయవంతంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకుని తిరిగి వస్తాం. ఒకవేళ వారు చిత్రపటాలలో చేరి ఉన్నట్లయితే అక్కడికి కూడా వెళ్ళి చూచి వెళితే వారు తప్పక మనల్ని రక్షిస్తారు. మన ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తారు, పూలదండలు వేసుకుని మనకు వేసే నిమిత్తమే వస్తారు. అంతటితో పొంగిపోకుండా మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన చిత్రపటాలు ఈ పూలదండలు వేసేవాళ్ళు ఉన్నారు అనే సంపూర్ణ తృప్తిని మనం పొందే నిమిత్తమే పితరులకు సైతం ఇలా అందించడం కోసం వారికి మనం కృతజ్ఞతాబద్ధులమే ఉండాలి. వారి కారణంగానే రూపురేఖలు, వారి కారణంగానే ఇంటి పేరు, వారి కారణంగానే సమాజంలో గౌరవ మర్యాదలు. కనుక లోకమ్ము వీడి రసమ్ము లేదు, చెట్టు వదిలి విత్తనం ఉండదు, ఇది కథ.